కాళ్ళు పట్టుకునేటువంటి రకంలో ఉన్నటువంటి వైఖరి రోజున వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్న తీరు మనం అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందాక మీరు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు చెప్పానని చెప్పేసి అని అన్నారు, చాలా మంచిది, చాలా చక్కటి వాక్యం అన్నారు. సనాతన ధర్మంలో కూడా అదే, మన సనాతన ధర్మంలో కూడా ధర్మహింస తదేవచ అని కూడా ఉంది ఒకటి. అంటే ధర్మహింస తదేవచ అంటే ధర్మాన్ని తప్పినప్పుడు దానిలో అహింస మార్గంలో వెళ్ళడంలో తప్పు లేదని చెప్పేసి మా భగవద్గీత శ్లోకంలో కూడా మనకు ఉన్నటువంటి వ్యవస్థ మనకున్నది. సో ఈ రోజున వాళ్ళు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పేసి వ్యక్తిగతంగా వాళ్ళు అందరూ కూడా దూషించుకునే లేదా వ్యక్తిగతంగా ఇంటర్ 1-to-1 చేసుకోలేదు. వాళ్ళు ఈ రోజున యావత్ ప్రపంచానికి యావత్ ప్రజానీకానికి మధ్యలో సోషల్ మీడియాలో వాళ్ళు ఈ రోజున చాలా దిగజారుడైనటువంటి మాటలతోటి, వ్యవస్థ సభ్య సమాజం తల్లించుకున్నటువంటి మాటలతోటి వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి క్షమాపణ చెప్పకుండా కూడా న్యాయ వ్యవస్థ ప్రకారం, న్యాయ వ్యవస్థ అనుగుణంగా, న్యాయ వ్యవస్థకి పరిశీలించిన విధంగా ఏ విధమైనటువంటి వాళ్ళకి తప్పులు ఉన్నాయో, ఏ విధమైనటువంటి శిక్షలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా న్యాయ వ్యవస్థ ప్రకారంగా తీసుకోవాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, సోషల్ మీడియా వేదికగా క్షమాపణ కోరుతున్నారు. అది సోషల్ అదే చెప్తాను కదా, అందితే జుట్టు లేదా కాళ్ళు పట్టుకున్నటువంటి రకం అని చెప్పేసి అని. ఇది వీళ్ళకి వాళ్ళకి మనస్తుపరంగా వచ్చినటువంటి క్షమాపణ కాదు, అంటే న్యాయ వ్యవస్థకి భయపడి వీళ్ళు క్షమాపణలు చెప్తున్నారు. వ్యక్తిగతంగా క్షమాపణ కాదు. వ్యక్తిగతంగా పెట్టేటువంటి క్షమాపణ ఎలా ఉంటుంది అంటే పరిశీలించిన విధానం కాదండి, వాళ్ళ మాటల్లో వాళ్ళ లేఖల్లో ఎక్కడ మీకు పశ్చాత్తాపం కనపడడం లేదా? మీకు పశ్చాత్తాపం వేరు, అయ్యో మేము తప్పు చేసాము అని చెప్పేసి అని పశ్చాత్తాపం పడడం వేరు. ఏ శిక్ష పడుతుందా అని చెప్పేసి న్యాయ వ్యవస్థకి భయపడి పశ్చాత్తాపం అనేది వేరు. ఈ రోజున న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళు నిజమైనటువంటి వ్యవస్థలో తప్పు చేశారనేటువంటి పరిశీలన వాళ్ళకి తెలిసింది. కాబట్టి మరి ఇదే పశ్చాత్తాపం అదే గనక వైసీపీ గనక గెలిచి ఉంటే గనక వాళ్ళు ఈ పశ్చాత్తాపం పడతారా? లేదే. అంటే ఇంత దిగజారుడుగా మాట్లాడినటువంటి, ఇందాక అన్నట్టు అన్నట్టుగా ఇప్పుడు ఇంత దిగజారుడు మాటల, ఇంత దిగజ వ్యక్తిగతంగా మాటల. చంద్రబాబు నాయుడు గారు ఒక చంటి పిల్లల్లా ఏడ్చారని చెప్పారు 100%. కొడాలి నాని గారు ఏ మాట్లాడిన మాటలు ఎక్కడైనా సరే, ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు అన్నవన్నీ కూడా ఎంత ఘోరంగా వాళ్ళందరూ సోషల్ మీడియా వేదికగానే మాట్లాడారు. ఈ రోజున యావత్ ప్రపంచానికం కూడా ఎంత తలదించుకున్నారు, భయపడ్డారన్న సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఎటువంటి చర్యలు చేపడతారా, ఏ విధంగా అరెస్టులు చేస్తారా, మన యొక్క పరిస్థితులు ఏంటి, మన యొక్క ఏం జరుగుతుందని చెప్పేసి అని యావత్ ప్రజానికం కూడా భయపడి తలదించుకుని నోరు మూసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజున ఎన్ని అగార్జాలు జరిగాయో రాష్ట్రాల్లో, గ్రామ వాలంటీర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా బెదిరింపు కాల్స్, బెదిరింపు మాటలు, ఇవన్నీ కూడా పోస్టులు పెట్టాలంటే భయపడ్డారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైలు పంపించిన విధంగా కూడా దాన్ని బయటకు వచ్చి మళ్ళీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఏదైతే సపోర్ట్ అనేది మాట్లాడారో అప్పటి వరకు ఏకంగా నాయకుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా భయపడేటువంటి పరిస్థితి ఈ రోజున మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కలిగించారు. సో ఇది క్షమాపణ జరగవలసిన అవసరం లేదన్న, ఒకసారి శిక్ష పడిందంటే గనక రెండోసారి మొత్తం ఇలాంటివన్నీ బయటికి రావడానికి కోసం కానీ భయపడాలా, న్యాయ వ్యవస్థకు లోబడి ఉండాలా, సమాజంలో సరైనటువంటి వ్యవస్థ సోషల్ మీడియా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని కానీ వాళ్ళని సరైనటువంటి విధంగా ఈ యొక్క ప్రజానీకం వాడుకునే పరిస్థితి, స్వేచ్ఛ కలిగించే విధంగా ఉండాలి, అందరికీ ఉండాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అవసరం అయితే ఒకటి విజ్ఞప్తి అండి, ఎవరు బాధపడేలాగా మేము డిబేట్ నిర్వహించమండి. మానసికంగా అంత సంశయం ఎక్కడైనా సరే దూషణ లేకుండా మనం మాట్లాడుకుందాం, విమర్శించుకోవచ్చు కానీ దూషణ వద్దు. ఎవరి వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మీరు పెద్ద చేసుకోండి ప్లీజ్. సీవీఆర్ న్యూస్ అంటే మన సొంత ఛానల్ లాగా మేము ఫీల్ అవుతాం సార్, అదేం లేదు ప్లీజ్. లావణ్య గారు మీరు మళ్ళీ జాయిన్ కండి, లావణ్య గారు ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ నాయుడు గారు ఒక నిమిషం మనందరిని హోల్డ్ చేయండి. చేశారు నాయుడు గారు హోల్డ్ చేయండి. చేశారు. నేను ఇద్దరికి చెప్తున్నా. అవును, ఇద్దరికి నేను చెప్తున్నా. మనం మాట్లాడే భాష ప్రజలు చూస్తూ ఉంటారు. అంటే మనం ఏదో గట్టిగా మాట్లాడడం లేకపోతే వ్యక్తిగతంగా విమర్శించేసిన